ప్రియమైన వలీవా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు పాల్వంచ పట్టణం వనమా కాలనీ పెంతకోస్తు బెతెస్తా ప్రార్థనా మందిరము నుండి పరిచర్య నుండి అందిస్తున్నటువంటి యొక్క వర్తమానము మా యొక్క వర్తమానమును విని మీరు రక్షణ పొందుతారని విశ్వసిస్తూ ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు వినుచున్నటువంటి వాక్యము ద్వారా అనేక నాయన ప్రజలు రక్షణ పొందడానికి మీ వాక్యము ద్వారా వారితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇలారా, నేను ఒక చిన్న ఉపోద్గతం మరి మీకు తెలియజేస్తాను. ఒక హోటల్లో, హోటల్ దగ్గర ఒక బోర్డు పెట్టారు. అదేమిటంటే, సాంబార్ ఫ్రీ, చట్నీ ఫ్రీ అని బోర్డు పెట్టారు. అలా ఒక సహోదరి చూసి వెళ్ళి, మరి నాస్తికుడు గారు ఆ హోటల్ పెట్టిన అతను, ఏమండి నాస్తికుడు గారు, మరి మాకు శెట్టి గారు మాకొక జగ్గుడు సాంబారు, ఒక బాక్స్డు చట్నీ పెట్టండి అని చెప్పేసి అన్నప్పుడు, ఆయన చెప్తా ఉన్నాడు, రెండు ఇడ్లీ కొన్నవారికి చట్నీ ఫ్రీగా వేస్తాం. చట్నీ కాదు, సాంబార్ కావాలి అంటే ఆ రెండిడ్లీకి సరిపడ సాంబార్ మాత్రమే పోయబడుతుంది. మేము ఇడ్లీకి వెలగడుతున్నాము, కానీ ఆ ఇడ్లీలో వేసేటువంటి చట్నీ కానీ సాంబార్ కానీ వెలగట్టట్లేదు, కనుక చట్నీ సాంబార్ ఫ్రీ అని వ్రాయడం జరిగింది అని ఆ హోటల్ యజమాని చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో నుండి చూసినట్లయితే, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 16:16 చూసినట్లయితే, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వ్రాయబడి ఉన్నది. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనాల్లో రాయబడి ఉన్నది. అయితే మనము చూసినట్లయితే, గొప్ప గొప్ప అధికారులు రక్షణ పొందారు. ఎందుకంటే రక్షణ అనేది తప్పకుండా మానవులు పొందవాలి అనేది దేవుని యొక్క ఆర్డర్ అయి ఉన్నది. దేవుని లేఖనాలను మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథములు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 16:25 మనం చూసినట్లయితే, 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, 25వ వచనములో అయితే, మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి.
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, శరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో శరసాల నాయకుడు మేల్కొని శరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవుని యొక్క బిడలరా, శరసాల నాయకుడు అంటే ఒక ఎస్ఐ గారు అద్భుతముగా దేవుని యొక్క సేవకులను చూసి, దేవుని సేవకులు పౌలు శీల వారు ప్రార్థించుచు పాటలు పాడారు. అప్పుడు శరసాల పునాదులు అదిరిని, బంధకాలు ఊడిమి, దేవుని నామాన్ని ఘనపరచటం వలన ఒక ఆశ్చర్యం జరిగింది. విడిపించడానికి దేవుడు సమర్థుడు. విశ్వాసులైనటువంటి వారు ఇద్దరు చేరితే ఎలా ఉంటుంది అంటే, రెండు కట్టెలకు నిప్పు తగిలిస్తే ఈ రెండు కట్టెలు రగులుకుంటా ఉంటే అది విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. అలాగనే ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు మరి పౌలు శీల వీరెంతో మరి శక్తివంతులుగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ వచ్చారండి. అందుకనే అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది, అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది. అందుకే శరసాల నాయకుడు అదంతా కూడా చూశాడు, వారు చెప్పేది విన్నాడు, వారు ఎంత శక్తివంతులై ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకొని వారి పాదాల మీద పడి, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు అని చెప్పి వారు ఆ రాత్రి మరి ఆయనకి సువార్తను ప్రకటించినప్పుడు సువార్తను నమ్మి ఆయన బాప్తిస్మము పొంది ఆయన రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. అలాగనే మరి బాప్తిస్మము పొందాలనేది దేవుని యొక్క ఆర్డర్ అయి ఉన్నది. రెండు ఇడ్లీ కొంటే చట్నీ సాంబార్ ఎలా ఫ్రీయో అదే విధముగా నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యం ఏమిటి అంటే, రక్షణ పొందితేనే నీకు సహాయము అనుగ్రహించబడుతుంది దేవుని యొద్ద నుండి. పౌలు శీలాలు మరి శక్తివంతమైనటువంటి దేవుని పరిచారకులు, వారు దేవుని నామాన్ని ఘనపరిస్తే శరసాల పునాదులు అదిరిపోయినాయి, భూకంపం వచ్చేసింది, అక్కడ బంధకాలు ఊడిపోయినాయి, ఆశ్చర్యం జరిగింది నీ జీవితంలోని కూడా. ఓ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ వర్తమానము విని నీవు రక్షణ పొందాలనే విషయాన్ని తెలుసుకో. నీవు అనుకోవచ్చు, ఆ దేవుడు మాకు కాదు, ఆ దిక్కులేనటువంటి వారికి ఆయన దేవుడు, ఆ తక్కువ వారికి దేవుడై ఉన్నాడు అని నీవు అనుకుంటున్నావేమో. చూడు, అధికారుల మరి గృహములో
దేవుని వాక్యము వినబడ్డది. అధికారులు రక్షణ పొందారు. అపొస్తల కార్యములోని 8వ అధ్యాయములో 26వ వచనము నుండి 38వ వచనం వరకు చదివితే మంత్రి రథములో ప్రవచన గ్రంథం ఉన్నది. హల్లెలూయా. మంత్రి రథములో ప్రవచన గ్రంథం ఉన్నది. అయితే గాజాకు పో మార్గమున కలుసుకొనమని పిలుపుతో దేవుని యొక్క దూత మాట్లాడినప్పుడు, గాజాకు పో మార్గమునకు వచ్చినప్పుడు ఆ రథము అంతులేనటువంటి వేగంగా ప్రయాణిస్తూ ఉన్నది. దుమ్మే కనపడుతుంది, రథం కనపడతలేదు. అయితే ఆ రథాన్ని కలుసుకో అని చెబుతా ఉన్నది దేవుని దూత పిలుపుతో. పిలుపు పరిగెత్తలేనంత వేగంగా పరిగెత్తుతున్నాడు, కానీ శక్తి చాలట్లేదు. అప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకొని ఆ యొక్క పరిగెత్తలేనంత వేగంగా, ఆ యొక్క రథాన్ని కలుసుకునేంత వేగంగా మరి పరిగెత్తి ఆ రథముతో మాట్లాడుతూ వెళతాం. రథములో ప్రవచన గ్రంథమును చదువుతున్నాడు. అక్కడ మరి ఐథియోపియుల రాణి కింద ఆ కాందాకే మరి అనే రాణి కింద ఆయన తన ధనాగారం అంతటి మీద మంత్రి అయి ఉన్నటువంటి నపంసకుడు దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తూ యెషయా ప్రవచన గ్రంథాన్ని చదువుచు ఉన్నాడు. చదువుచు ఉండగా ఆయన పిలిప్పు రథముతో పాటు పరిగెత్తుతూ, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఒక ప్రశ్న ప్రశ్నించగా ఆయన, ఎవరు నాకు సహాయం చేయకుంటే నేను ఎలా గ్రహించగలను అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రథసారథి రథాన్ని నిలుపు అన్నాడు. రథసారథి రథాన్ని నిలిపాడు. అయితే పిలుపుని ప్రాధేయపడుతున్నాడు. ఈ మంత్రి గారు పిలుపుని ప్రాధేయపడుతున్నాడు, దయచేసి నా రథం ఎక్కి నా పక్కన కూర్చొని నాకు సహాయం చేయమని ఆ పిలుపుని ప్రాధేయపడుతూ ఉండగా పిలుపు మంత్రి గారి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు కాదు, దేవుని సేవకుడు ఆది కాలములోనే, ఆ పురాతన కాలములోనే ఆ యొక్క మంత్రుల పక్కన కూర్చున్నటువంటి ఆ ఘనత అప్పట్లోనే ఉన్నది. ఎప్పుడు కాదు, మంత్రి గారు సేవకుడిని తన పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పండి దేవుని వాక్యము ఏం చెబుతుందో ఇప్పుడు చెప్పండి అని మాట్లాడినప్పుడు, ఆ వాక్యము నీ గురించే మాట్లాడుతున్నదని యేసు క్రీస్తుని గూర్చి ఆయన సువార్త చెప్పినప్పుడు ఆ మాటలు విన్నాడు. విని ఆ యొక్క రథము వెళుతుండగా అక్కడ నీళ్లు కనిపించినాయి. ఆ నీళ్లు వైపు చూసి, అవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమన్నా ఆటంకమా అని పిలుపుతో మాట్లాడినప్పుడు, అబ్బే నాకేమీ ఆటంకము లేదు అని చెప్పినప్పుడు, వారిద్దరూ కూడా దిగి వెళ్ళి ఆ యొక్క నీళ్లలోకి దిగారు. అంతటా ఆ నపంసకుడికి, ఆ మంత్రి గారికి పిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఇదిగో మంత్రి గారు దేవుని వాక్యం విన్నాడు. మంత్రి గారు రథములో ప్రవచన గ్రంథం ఉన్నది. మంత్రి గారు ఆ యొక్క ఆరాధించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వస్తున్నాడు. ఆ వస్తూ ఆయన రథం మీద కూర్చొని ప్రవచన గ్రంథం చదువుతున్నాడు. నీవు ఈరోజు భయం ఉంచుకు. దేవుని వాక్యము ప్రతిరోజు క్రైస్తవ బిడ్డ నీవు చదువుతున్నావా? క్రైస్తవ బిడ్డ ప్రతి నిత్యము నీవు ప్రార్థన చేస్తున్నావా? నీవు దేవుని గురించి అనేక తెలియని ప్రజలకి మరి నీవు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. కానీ నీ సాక్ష్యం ఎవరికైనా చెబుతున్నావా? నీవు ఎలా రక్షించబడ్డావని ఇక్కడ చూసినట్లయితే లేఖన భాగంలోని శరసాల నాయకుడు అంటే యెషయ గారు ఎలా రక్షించబడ్డాడో అదిగో గ్రంథములో రాయబడింది. మంత్రి గారు ఎలా రక్షించబడ్డాడో గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అలానే సౌలు కూడా పౌలుగా మారాడు. 9వ అధ్యాయం అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 1:18 చూసినట్లయితే సౌలు ఆయన ఒక నర హత్య చేసేటువంటి వ్యక్తి, యేసు ప్రభు దేవుడు అన్నటువంటి వారిని నిర్దక్షిణంగా నరికి వేసేటువంటి వ్యక్తి. అతను మరి యొక్క ఆమోద ముద్ర పొందుకొని సైన్యముతో వెళ్ళి రహస్యంగా ఉన్న క్రైస్తవుల్ని హింసించేటువంటి వాడు. అలాంటి సౌలు ఒక దినమున సైన్యముతో
వెళతా ఉన్నాడు. సైన్యముతో వెళతా ఉన్నప్పుడు ఆయన హఠాత్తుగా దేవుని యొక్క వెలుగు తలుకుమని మెరిసింది. సైన్యమంతా గుర్రాల మీద నుంచి పడిపోయారు, అందరూ బోర్లుగా పడిపోయారు. కానీ సౌలు మాత్రం ఎల్లికలుగా పడిపోయాడు. పడిపోయి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపము ఆ వెలుగులో నుండి ప్రత్యక్షమైంది. కళ్ళు తెరిచి చూసి అంటున్నాడు, తమస్కుకు వెళుతుండగా, దమస్కు పట్టణానికి వెళుతుండగా జరిగినటువంటి సన్నివేశము ఇది, నీ హృదయములో గుర్తుంచుకో దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు కదా, పడిపోయి కళ్ళు తెరిచి చూసి ఆ వెలుగులో నుండి యేసుక్రీస్తు యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటున్నాడు, అబ్బా నీవెవడవు ప్రభువా అని సౌలు మాట్లాడుతున్నాడు. సౌలా, నీవు హింసించుచున్న యేసును నేనే అని మాట్లాడినప్పుడు, కోటి దీపాలు పెట్టినంత తేజస్సు కలిగినటువంటి ఈ సుందర దేహమున నేను హింసించింది, ప్రభువా నన్ను శిక్షించు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సౌలా, నీవు సౌలు అనబడవేక నీవు పౌలు అనబడతావు. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా పరిచర్య చేయడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, కనుక నీవు నీ నేత్రాలు మూయబడతాయి, నీవు వెళ్ళి అననీయ దగ్గరికి వెళ్ళు, అననీయ ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ నేత్రాలు తెరవబడతాయని చెప్పినప్పుడు వీళ్ళంతా కూడా మరలా మరి తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత మరి ప్రభు మాట్లాడడం ఆగిపోయినాయి. ఆ తర్వాత ఈయన చూద్దామంటే కళ్ళు రావడం లేదు, త్వరలుగమ్మిపోయి ఇక ఆయన మరి కళ్ళు కనిపించట్లేదు. ఈ సైనికులు అందరూ కూడా లేచారు. వాళ్ళు సౌలా సౌలా అని మాట్లాడుతూ ఉంటే ఆయన మరి నా కళ్ళు కనపడతలేదని చెబుతున్నాడు. 3 దినాలు ఆయనకి కళ్ళు కనిపించలేదు. ఆ తర్వాత అననీయాని తెలుసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అననీయ దేవునితో మాట్లాడుతూ ఉంటే అననీయతో మాట్లాడుతూ ఉంటే, ప్రభువా రహస్యంగా ఉన్న క్రైస్తవుల్ని కూడా హింసించడానికి వస్తున్నాడు సౌలు అని చెప్పినప్పుడు, అతనిని నేనే ఏర్పాటు చేసుకున్నాను కనుక అతనికి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, అననీయ ప్రార్థన చేసినప్పుడు అననీయ దగ్గరికి వెళతాడు సౌలు. అప్పుడు అననీయ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళి రాజులతో సైతము ఆయన దేవుని వాక్యము చెబుతాడు. ఒకరోజు మరి అక్కడ సంతలాగా ఉన్నటువంటి ఆ గ్రౌండ్కి వెళ్ళాడు. చూశాడు, మరి నేను దమస్కు పట్టణం వెళ్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా అని మాట్లాడడం ప్రారంభించాడు. అయితే వారందరూ కూడా ఎవరో పట్టించుకోవట్లేదు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అప్పుడు కేకేశాడు, ఆగండి, కేక వేశాడు. అందరూ కూడా ఆగిపోయారు. ఒక్కసారి నన్ను తేరి చూడండి, నేనెవరో తెలుసా అని సౌలు మాట్లాడాడు. అప్పుడు అవును, నీవు రక్తపవాసివి సౌలువి, అవును రక్తపవాసి సౌలును నేనే. అనేకుల రక్తాన్ని చిందించింది నేనే. రక్తపు మడుగుల్లో నాట్యమాడుతూ వెళ్ళి అనేకుల గర్భిణీ స్త్రీల గర్భాలని తెంపేసింది నేనే. యేసు ప్రభు దేవుడు అన్నటువంటి వారిని నరికేసింది నేనే. అవును రక్తపు వాసి సౌలును నేనే. అయితే ఏం జరిగిందో తెలుసా, దమస్కు పట్టణానికి వెళుతున్నాను, రహస్యంగా ఉన్న క్రైస్తవుల్ని హింసించడానికి సైన్యముతో మేమందరం వెళుతూ ఉంటే దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైంది, మెరుపు మెరిసినట్లయింది,
అందరూ పడిపోయారు, మా సైన్యమంతా బోర్లగా పడిపోయారు, నేనైతే వెళ్ళికెళ్ళబడిపోయాను గుర్రం మీద నుండి. అప్పుడు వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుండి యేసుక్రీస్తు ముఖ సౌందర్యము నాకు కనిపించింది. యేసు ప్రభు ఆ ఆకాశములో నుండి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. నేనే ప్రభు, నేనే నీవు హింసించుతున్నా యేసుని నేనే సౌలా అని మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు, చాలా విషయాలు నాతో మాట్లాడాడు. తరువాత ఆయన మాటలు ఆపి ఆయన అదృశ్యమైన తర్వాత నేను కళ్ళు తెరిస్తే నా కళ్ళు తెరవబడతలేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? పొరలో కళ్ళలో నుండి పొరలు రాలుతా ఉన్నాయి, పొరలు వచ్చేసినాయి, కళ్ళు కనిపించట్లేదు. సైన్యం తీసుకొని పోయారు. తీసుకొని పోతే వారి దగ్గరికి వెళితే జరిగిన విషయాన్ని చెబుతూ ఉంటే ఎవరూ కూడా వినిపించుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు సవులు మరి యేసుక్రీస్తు రక్షకుడని సాక్ష్యమిస్తూ ఎంతమందినైతే హింసించాడో, ఎంతమందినైతే నరికేశాడో, ఎంతమందినైతే చంపేశాడో, గర్భిణీ స్త్రీలు గర్భాలు తెంచేశాడో, అదే విధముగా ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెబుతా ఉంటే, ఆయన శిక్షిస్తూ ఉంటే లెక్క చేయకుండా ఎన్ని గాయాలైనా, ఎంత బాధ అయినా, ఎంత పరిస్థితి అయినా కూడా అనేకులకు చెప్పడానికి వెళ్ళాడు. ఆయన మరి ఆయన పడవలో వెళుతూ ఉండగా పడవ బద్దలైపోయి కొట్టుకుపోయిన సమయాలున్నాయి. ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవ మధ్యలోనే ఆగిపోయింది, ఇటు అటు కదలకుండా ఆగిపోయింది. తెల్లవారులు నిద్రాగారం లేకుండా ప్రార్థించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సమయాలున్నాయి. అయినను ప్రాణాన్ని లెక్క చేయలేదు ప్రభు కోసం. బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమే అనేటువంటి ఆయన నిబంధన చేసుకొని ప్రభు కోసం, ప్రభు సువార్తని ప్రకటించడం కోసం సముద్రపు దీవుల్లో ఉన్నటువంటి ప్రజల కోసం సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నీ ముందుకు వచ్చినటువంటి ఈ సువార్తమానముని స్వీకరించి నీవు రక్షణ పొందకపోతే, ఇప్పుడైనా యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నమ్మి విశ్వాసముంచి ఆయన యందు నమ్మిక ఉంచి నీవు బాప్తిస్మము పొందినట్లయితే నీవు రక్షించబడతావు. నీవు బాప్తిస్మం పొందకపోతే శిక్ష విధించబడుతుంది. దేవుని బిడ్డ, ఇదిగో 9వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 9వ వచనం నుండి 21వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ గారడి అనే సీమోను ఒకడు ఉన్నాడు. ఆ గారడి సీమోను తాను గారడి చేయచ్చు ప్రజలందరినీ కూడా విభ్రాంతి కలగజేస్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో నేనే గొప్ప దైవజనుని గొప్పగా ఆ ప్రజలందరూ మరి విభ్రాంతి పోయేటువంటి విధముగా తాను గారడి చేయచ్చు వస్తా ఉన్నాడు. అయితే ఒకనొక దినమున పేతురు యోహానుల పట్టణానికి వచ్చారు. పేతురు యోహానులు వచ్చేసరికి అక్కడ మరి పేతురు యోహానులు ఎవరి నెత్తి మీద అయితే చేతులు పెడుతున్నారో వారు దేవుని యొక్క ఆత్మని పొందుకుంటున్నారు. ఆ విషయాన్ని చూశాడు సీమోను, గారడి సీమోను. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారు. ఈ విషయాన్ని చూసినటువంటి ఆ యొక్క గారడి సీమోను అంటున్నాడు, అయ్యలారా ఇదిగో నేను ఎవరి నెత్తి మీద అయితే చేతులు పెడతాను వారు పరిశుద్ధాత్మని పొందుకునేలాగున ఇదిగో నేను కొంత ద్రవ్యం ఇస్తాను, ఆ అధికారము నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో గారడి సీమోను అడిగినప్పుడు నీవు ప్రార్థన చేయి, ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుంటావు అని మాట్లాడినప్పుడు అదేదో మీరే చేయండి అని చెప్పాడు. గారడి సీమోను బాప్తిస్మం పొందాడు కానీ ఆయన మరి ప్రార్థన చేయలేదు. ప్రార్థన లేని జీవితము మరి ఆ నిష్ప్రయోజనమైనటువంటి జీవితము. కనుక అతను ద్రవ్యం సంపాదించటానికి మరి పేతురు యోహానుల్ని అడిగాడు, నీ మనసు సరైంది కాదు, నీవు ప్రార్థన చేయి, ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే అది కలిగిద్దని చెప్పినప్పుడు వాను
అదేదో మీరే చేయండి అని ఆయన సులకనగా తీసుకొని వెళ్ళాడు. కనుక అతను ఆత్మ పొందలేదు. దేవుని బిడ్డ, రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, రక్షించబడిన నీవు, జీవితం మార్చబడిన నీవు, దేవుని యందు విశ్వాసముంచి మరి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకొని దేవుని సాక్షిగా నీవు ముందుకి కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తామన్నది. రక్షణ లేకపోతే శిక్షించబడతావు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు నిన్ను తీర్పులోనికి మరి నిలబెట్టినప్పుడు నీవు ఆయన ముందు నీవు రక్షణ పొందకపోతే శిక్ష విధించబడుతుంది. చూడండి, మరి బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారు నూనెను తైలాన్ని పోసుకొని వారి దీపాలు వెలుగుతామున్నాయి, దేవుని వాక్యానికి లోబడ్డారు. బుద్ధి లేని వారు సిద్ధపాటు లేకుండా, నూనె లేకుండా వచ్చారు, వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. కొన్ని వారి దగ్గరికి వెళ్ళొచ్చేసరికి మరి బుద్ధి కలిగినటువంటి వారు ఆ యొక్క ద్వారం తెరవబడ్డది, వారు లోపలికి వెళ్ళిపోయారు. అయ్యలారా అని డోరు కొడితే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాడు. కనుక నీవు ఆ విధంగా ఉండకుండా నీవు రక్షించబడడానికి నీవు సిద్ధపడినట్లయితే ఈరోజే ఇదిగో ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే గణరక్షణ దినము. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నీవును నీ ఇంటి వారును రక్షణ పొందండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ సాక్ష్యమిస్తున్నాడు. నీవు కూడా ఆ విధంగా ఉంటే, సరసర నాయకుడు కూడా తన కుటుంబంతో దేవుని ఆరాధించాడు, నీవు కూడా మరి అదే విధముగా ఉండాలని ఆశిస్తూ అలాంటి విధముగా మీ కుటుంబాల రక్షణలోనికి రావాలని మిమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రభువా, మీకు స్తోత్రములు అయ్యా. రక్షణ పొందుట గొప్ప అధికారులు రక్షణ పొందారు నాయనా. మరి దేవా తండ్రి నాయనా, ఇక్కడ చూసినప్పుడు సరసాల నాయకుడు రక్షణ పొందాడు. ఇదిగో తండ్రి నాయనా, మరి అలాగనే ప్రభువా తండ్రి నాయనా, మరి చూసినప్పుడు మంత్రిగారు రక్షణ పొందాడు నాయనా. అలాగనే యేసు ప్రభు అని, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పినటువంటి వారిని హింసించినటువంటి సౌలు పౌలుగా మారాడు నాయనా. అలాంటి నరహంతకులుంటే, అలా మార్పు లేని వారు, కఠినమైన హృదయము కలిగినటువంటి వారు ఉంటే, వారు ఈ వాక్యము ద్వారా వారు రక్షణ పొంది నాయనా మీ పాద సన్నిధులు నాయన మీ కృతజ్ఞత కలిగి జీవించుటకు అట్టి కృపా కటాక్షములు వారికి దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమెన్. మా యొక్క ఫోన్ నెంబరు 9550172005. దీనటువంటి మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగోరిన ఎడల మీరు ఫోన్ చేయండి. అలాగనే ఈ వాక్యము వినినటువంటి మీరు మరి ఇంకా మీ వాక్యము అనేకులకు అందించాలని ఆశించినట్లయితే మీరు ఈ ఒలీవా టీవీలో మాట్లాడడానికి స్పాన్సర్ చేసేటువంటి వారు ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవలసినదిగా తెలియజేస్తున్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.